హాయ్ అండి, అందరికి నమస్కారం. డైలీ హెల్త్ అండ్ మోర్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు మనం శ్రీ పంచమి అంటే వసంత పంచమి రోజు సరస్వతీ దేవికి సంబంధించిన ఏ శ్లోకాన్ని పఠిస్తే ఏ పండు నైవేద్యంగా సమర్పిస్తే జీవితంలో త్వరగా స్థిరపడతారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సరస్వతీ దేవి పుట్టిన రోజును వసంత పంచమి, శ్రీ పంచమి అనే పేర్లతో పిలుస్తారు. వసంత పంచమి రోజు ఉదయాన్నే నిద్రలేచి తల స్నానం చేసి పూజా గదిని శుభ్రం చేసుకోవాలి. తర్వాత పూజ గదిలో ఒక పీటను పెట్టి ఆ పీటను శుభ్రపరిచి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద తెల్లని వస్త్రాన్ని ఉంచి దాని మీద సరస్వతీదేవి విగ్రహాన్ని గాని ఫోటోని గాని ఉంచాలి. తర్వాత అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి తెల్లని పూలదండతో అలంకరించాలి. సరస్వతీదేవికి 9 వత్తుల దీపం అంటే చాలా ఇష్టం అని పురాణాలలో తెలియజేశారు. కాబట్టి సరస్వతీదేవి విగ్రహం ముందు ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 వత్తులు వేసి దీపారాధన చేయాలి. సరస్వతీదేవికి తెల్లటి పుష్పాలు అంటే చాలా ఇష్టం, కాబట్టి తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి. ఎవరైనా సరే జీవితంలో తొందరగా స్థిరపడాలంటే శ్రీ పంచమి రోజు ఈ కింది మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఓం వద వద వాగ్వాదిని స్వహ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ తెల్లని పుష్పాలతో పూజ చేయాలి. అలాగే శ్రీ పంచమి రోజు సరస్వతీదేవికి సీతాఫలం పరమాన్నంను సమర్పిస్తే సరస్వతీదేవి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం సకల సుఖాలను పొందుతారు. వసంత పంచమి రోజు సరస్వతీదేవి కవచాన్ని విన్నా లేక చదివినా విద్యార్థులు విశేషంగా విద్యారంగంలో రాణిస్తారు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒకవేళ సరస్వతీ కవచం మీకు అందుబాటులో లేనట్లయితే పిల్లలు బాగా చదవాలంటే వసంత పంచమి రోజు తల్లి గాని తండ్రి గాని ఈ కింది విధంగా చేయాలి. ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ గ్లాసు మీద అరచెయ్యి ఉంచి ఓం ఐం వాణిన్యే స్వహ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. తర్వాత ఆ నీళ్లని సరస్వతీదేవి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకుని ఆ నీళ్లని పిల్లల చేత తాగించాలి. తరువాత అమ్మవారికి హారతి ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే సరస్వతీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మరింత భక్తి సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.